Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. Victory Venkatesh. ఈ పేరు చెప్పగానే మనకు కొన్ని సినిమా పేర్లు గుర్తొస్తాయండి. బహుశా మీకు కూడా గుర్తురావచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే రా అనే పేరుతో ఎండ్ అయ్యే టైటిల్స్తో ఉండే సినిమాలు అనమాట. ప్రేమించుకుందాం రా, కలిసిందాం రా, ప్రేమతో రా, ప్రేమ అంటే ఇదేరా. సో ఇలా కొన్ని సినిమాలు. ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలు చెప్పుకోవాలంటే సూర్యవంశం, వసంతం, సంక్రాంతి, ఎస్ ఇవన్నీ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీస్. సింపుల్గా చెప్పాలంటే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ సినిమాకి వెళ్ళాలంటే కుటుంబంతో కలిసి వెళ్దాం రా, కుటుంబంతో చూస్ వద్దాం రా అనే విధంగా ఉంటాయి విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు. సో మరి విక్టరీ వెంకటేష్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మూవీస్ అనే కాదండి. ఈయన ఏది ఎక్స్పెరిమెంట్ చేయలేదా ఈయన జీవితంలో అని చెప్పి చూస్తే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కూడా చాలానే చేశారు. సో ఈయన వచ్చిన ఇంట్రడ్యూస్ అయిన హీరోగా ఇంట్రడ్యూస్ అయిన 2 సంవత్సరాల్లోనే స్వర్ణ కమలం అని చెప్పి కే విశ్వనాథ్ గారి ఫార్మాట్లో ఆ స్టైల్లో ఒక సినిమా తీసి సూపర్ హిట్ కూడా కొట్టారు. మరి ఆ తర్వాత కూడా గణేష్, సింగిల్ హ్యాండ్ గణేష్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా విక్టరీ వెంకటేష్ గారి సినిమాల్లో ఒక లిస్ట్ తీసుకున్నారంటే ఒక కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఒక యాక్షన్ని కొత్త రకంగా యాక్షన్ని చూపించిన సినిమా అది. సో దాని తర్వాత ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాగా వచ్చిన దేవి పుత్రుడు. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనం సౌత్లో మల్టీ స్టారర్ మూవీస్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఇటువంటి మల్టీ స్టారర్ సినిమాలకి సో ఒక రకంగా ఓం బలికింది కూడా విక్టరీ వెంకటేష్ గారే. ఏ సినిమానో కాదు, సీతమ్మ వాకిట్లో సినిమాలు వేసేట్టు. సో ఆ తర్వాత చేసిన ఎక్స్పెరిమెంట్ చూసారంటే దృశ్యం. సో దీని గురించి అయితే సపరేట్గా మాట్లాడుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీలో జరిగే ఒక థ్రిల్లర్ మూవీ ఇది. ఇది ఎంత అద్భుతంగా చేసి ఉంటారు, ఇది ఎక్స్పెరిమెంటే ఒక రకంగా చెప్పాలంటే. సో తర్వాత కూడా గురు అనే మూవీ ఉంది. సో బాక్సింగ్ గురించి ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ మూవీనే. సో విక్టరీ వెంకటేష్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అండి, సో ఎక్స్పెరిమెంట్ మూవీస్ కూడా చేశారు. ఎక్స్పెరిమెంట్ మూవీస్లో కూడా ఎక్కడో ఒక దగ్గర ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వెంకటేష్, విక్టరీ వెంకటేష్. నాకు ఇంకా గుర్తుందండి, నా చిన్నప్పుడైతే సో చాలా సినిమాలు పెద్ద హీరోస్ అంటే మనం ఐ మీన్ 90s కిడ్స్ చెప్పుకునే వాళ్ళు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి, బాలయ్య బాబు అని చెప్పి, నాగార్జున అండ్ వెంకటేష్ అని చెప్పుకుంటారు. ఇప్పటికీ వీళ్ళ నలుగురులో నాకు తెలిసినంత వరకు 90s అత్యధికమైన 100 డేస్ సిల్వర్ జూబ్లీ సినిమాస్ ఇచ్చింది ఎవరు అని చెప్పి చూస్తే విక్టరీ వెంకటేష్ మాత్రమే. అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. మరి అటువంటి విక్టరీ వెంకటేష్, అటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసిన వెంకటేష్ ఎక్స్పెరిమెంట్ అనే పేరుతో ఈరోజు రాయలసీమలో మాట్లాడతానండి. ఏంద్రా ఈ గబ్బు అని చెప్పి ఆ విధంగా ఈరోజు నెట్ఫ్లిక్స్, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఈ నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీతో చేతులు కలిపి ఈరోజు ఒక సినిమా చేశారు, అదే వెబ్ సిరీస్. సో నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒరిజినల్ సిరీస్ అదేంటంటే రానా నాయుడు. సో ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా రా 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 అని చెప్పి ఎండ్ అయ్యే సినిమాలన్నీ ఎంత బాగుంటాయో అని చెప్పి. మరి ఈ సినిమాకైతే రానా అంటున్నారు, రావద్దు చూడొద్దు అనేది నా రిక్వెస్ట్. సో పర్టిక్యులర్గా వెంకటేష్ గారే చెప్పేశారు కొన్ని ఇంటర్వ్యూస్లో, ఇది నా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేసిన సినిమా కాదు, ఇది సపరేట్ సినిమా అని చెప్పి. ఇక్కడ మనకి ప్రాబ్లం లేదండి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఖచ్చితంగా. ఎవరైనా ఎక్స్పెరిమెంట్స్, ఒక పెద్ద హీరో అయినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో ఎక్స్పెరిమెంట్స్ చాలామంది చేస్తున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత చెప్పాలంటే ఎస్, ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి మూవీ వ్యూ చాలా పెరిగింది. ఈరోజు తెలుగు సినిమా వ్యూ చాలా పెరిగింది. సో అందరూ కూడా, కుర్రాళ్ళందరూ కూడా ఓటీటీలో సినిమాలు చూసేస్తున్నారు, కొరియన్ మూవీస్ చూసేస్తున్నారు. అరే ఇది ఆ సినిమా కాపీ కదా, వాడు చూడు ఎంత గొప్పగా తీస్తున్నాడు, మన వాళ్ళు చూడరా ఇంకా ఎప్పుడు ఎదుగుతారా హాలీవుడ్ రేంజ్కి అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హాలీవుడ్ స్థాయికి ఎదగడం లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం అంటే సో ఈ రకమైన చీప్, తప్పట్లేదు వాడాల్సిందే, ఈ రకమైన చీప్ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అనిపించుకోవాలా, ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ అనిపించుకోవాలా, అవసరం లేదనిపిస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఈరోజు తెలుగు ఫిల్మ్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు, ఆస్కార్ని తీసుకొచ్చారు. సో ఆ రకమైన ఎక్స్పెరిమెంట్స్ని మనం ఎందుకు సెట్ చేయకూడదు? మనం ఎందుకు ఈ చెత్త వెస్ట్రన్ ఫిలాసఫీని, చెత్త వెస్ట్రన్ కల్చర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళని మనం కాపీ కొట్టి అరే మేము కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా చూపించుకోవాలని చెప్పి చెప్పే అవసరం మనకే ఉంది? నిజంగా చెప్తున్నానండి, వెస్ట్రన్ కల్చర్ అంటున్నాం కదా ఈరోజు, అలాగా ఈ కల్చర్ అనే పదానికి అర్థమే తెలియనప్పుడు, వెస్ట్రన్ వాళ్ళకి కల్చర్ అనే పదానికి అర్థమే తెలియనప్పుడు భారతదేశంలో కల్చర్ మొదలైంది. సో మరి మనం టార్చ్ బేరర్గా ఉండాలి ఈరోజు ప్రపంచానికి. కల్చర్ అంటే ఏంటో మనం ఒక పయోనీర్ అంటే మనం ఒక రోల్ మోడల్గా ఎందుకు ఉండకూడదు? వాళ్ళని చూసి ఆ కల్చర్ని మనం నేర్చుకోవడం ఏంటి? మరి చెత్త కల్చర్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఈ రానా నాయుడులోనే తీసుకోండి. మనం ఇది వరకే ఒక వీడియో చేస్తాం, లాస్ట్ వీడియోలో నేను హోమోసెక్షువాలిటీ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఆ హోమోసెక్షువల్ని ఏదో పెద్ద ట్రెండ్ లాగా ఈరోజు ప్రతి వెబ్సైట్లోనూ చూపిస్తారు, వెబ్ సిరీస్లోనూ చూపిస్తున్నారు. దానికి రానా నాయుడు కూడా ఎగ్జెంప్షన్ కాదు. రానా నాయుడులు కూడా దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉంది. దాన్ని పాజిటివ్గా చూపించారా నెగిటివ్గా చూపించారా పక్కన పెట్టండి, అసలు దాన్ని చూపించాల్సిన అవసరం ఏముంది ఈరోజు వెబ్ సిరీస్లో. అండ్ సో కొంతమంది చెప్తారండి, అరే ఇండస్ట్రీ మారింది, అదే మళ్ళీ చెప్తున్నాను కదా, ఇండస్ట్రీ వేరే లెవెల్కి వెళ్ళాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ మన ఆడియన్స్ టేస్ట్ కూడా మారాలి, ఈరోజు ఏదేదో ఇంగ్లీష్ సినిమాలంతా చూస్తున్నాం మనం కూడా వెళ్ళాలి అని చెప్పే పేరుతో మరి దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే ఇంటిమేట్ సీన్స్. నా కర్మ దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఇంటిమేట్ సీన్స్. ఇంగ్లీష్లో కొన్ని పదాలు మనం విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ చాలా డీసెంట్గా అనిపిస్తాయి, నిజం చెప్పాలంటే ఇది ఇంటిమేట్ సీన్స్ కాదండి, బూతు సీన్స్. ఎస్, ఒకప్పుడు సో ఇట్లాంటి బూతు సినిమాలు చూడాలంటే చాలా దాపరికంగా చాలా దొంగతనంగా చూసే విషయాలు ఈరోజు ఎస్ ఇంటర్నెట్ అనే యుగంలో ప్రతి ఒక్కటి ఓపెన్ అయిపోయింది కాదని చెప్పట్లేదు. మరి ఇలా మనం కూడా అఫీషియల్గానే దొంగచాటుగా సాగిన ఒక వ్యవహారాన్ని అరే ధైర్యంగా నేను చూపిస్తానని చెప్పి చూపించడం ఏ విధమైన న్యాయం? కొన్ని విషయాలు దొంగచాటుగా ఉంటే మేలేమో అనిపిస్తుంది, సో అన్నిటినీ ఓపెన్ చేయకూడదేమో అనిపిస్తుంది. సో ఇది ఇంటిమేట్ సీన్స్ కాదండి. ఇంకొకటి ఏంటంటే బోల్డ్ సీన్స్ అంటున్నారండి. బోల్డ్ సీన్స్ అంటే అదే ఇటువంటి ఓపెన్గా రొమాంటిక్ సీన్స్ ఏ స్థాయిలో ఉంటుందో నేను కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను నా ప్లాట్ఫామ్లో. సో ఏ రేంజ్లో ఉంటుందో చూసిన వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది. సో మన జనరేషన్కి నా తర్వాత జనరేషన్కి కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో దీన్ని బోల్డ్ సీన్స్ అనకూడదు, బ్లైండ్ సీన్స్ అనాలి. ఇటువంటి సీన్స్ వచ్చినప్పుడు అయ్యో రామ అని చెప్పి కళ్ళు మూసుకోవాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. మరి నిజంగానే నాకు బాధ ఎక్కడ కలిగిందంటే వెంకటేష్ గారు లాంటి ఒక పాపులర్ బ్రాండ్, విక్టరీ వెంకటేష్ అంటేనే ఒక బ్రాండ్. సో ఎక్స్పెరిమెంట్ చేయాలి ఖచ్చితంగా తప్పదు, మరి ఇటువంటి చీప్ ఎక్స్పెరిమెంట్స్ని చేయాలా, దాన్ని మనం స్వాగతించాలా? సో దాన్ని ఈరోజు ఇండియా టాప్ 10లో నెట్ఫ్లిక్స్లో నేను చూస్తే ఇది నంబర్ 1లో ఉంది. సరే ఈ నెట్ఫ్లిక్స్ బాగోతానికి వస్తే చెప్పాను కదా ఇది ముందు ఇంతకుముందు రాయలసీమ భాషలో అని, వీడు పెద్ద గబ్బురా స్వామి అని చెప్పాలి. నెట్ఫ్లిక్స్ అనేవాడు నిజంగా పెద్ద బూతి, వీడు పెద్ద గబ్బు. వీళ్ళు చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ఎస్, ఈరోజు ఆస్కార్స్లో మనకి ఇండియాలో ఇండియన్ డాక్యుమెంటరీకి ఒక ఆస్కార్ వచ్చింది కదా, ఎలిఫెంట్ విస్పర్స్ అని చెప్పి, అది ప్రొడ్యూస్ చేసింది కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాడే, మంచి విషయాలు కూడా చేస్తున్నాడు. మరి ఇంకొక పక్క ఏమో ఇటువంటి దారుణమైన విషయాలు. సో వీడు ఇండియన్ టార్గెట్ని, ఇండియన్ ఆడియన్ని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏంటి, ఇండియన్ కల్చర్ని ఈ విధంగా చూపించడం ఏంటి? నెట్ఫ్లిక్స్లో వచ్చే దాదాపు వెబ్ సిరీస్ ఏం తీసుకున్నా ఈరోజు నెట్ఫ్లిక్స్ అనే కాదు జీ ఫైవ్ ప్రైమ్, సో ఇది ఒక వైరస్ లాగా అన్ని ఓటీటీలకి షోకేసింది. ఆఖరికి మన రీజనల్ కంటెంట్ చూడాలంటే చూడాల్సింది ఆహా అంటారు కదా, అటువంటి కంటెంట్లో కూడా చేరిపోయింది ఇటువంటి భూత పురాణం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ చేసేది, సో రెస్పాన్సిబుల్ యాక్టర్స్ అండి మీరందరూ, విక్టరీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళంతా మిమ్మల్ని చూసి వేరే రేంజ్లో ఎంజాయ్ చేసిన జనం మేము, సో మేము కూడా మీ ఫ్యాన్సే. సో రెస్పాన్సిబిలిటీతో ప్లీజ్ దయచేసి ఇటువంటి సినిమాలు చేయకండి, మీ ఎక్స్పెరిమెంట్స్ వేరే విధంగా చేయండి, సో మంచిగా చేయండి. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ దయచేసి వద్దు. ఫిల్మ్, నాకు తెలుసు ఫిల్మ్ అంటే ప్రతి ఇది ఒక కళ, ఇది ఒక ఆర్ట్, అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ చూపిస్తాం, ఎవరికి ఏది కావాలో తీసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ మీలాంటి వాళ్ళు కొంచెం ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇటువంటి సినిమాల్ని ప్రమోట్ చేయకండి, యాక్ట్ చేయకండి అనేది నా రిక్వెస్ట్. అండ్ సెకండ్ రిక్వెస్ట్, సో నా ఆడియన్స్కి, ఐ మీన్ మన ఆడియన్స్కి, నా లాంటి ఆడియన్స్కి నేను చెప్పుకునేది ఏంటంటే ప్రమోట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇటువంటి సినిమాస్ని, మనం ప్రమోట్ చేయకూడదు. సో దయచేసి దీన్ని ఒక ఎట్లా చెప్పాలి, బహిష్కరణ అంటారు కదా, అటువంటి బహిష్కరించండి మన ఓటీటీ నుంచి. దీనికి ఫుట్ఫాల్స్ ఇవ్వకండి, దీనికి ఫుట్ఫాల్స్ అంటే ఎస్ టెక్నికల్గా అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యంటే దీనికి పోయి వ్యూస్ ఇవ్వకండి దయచేసి. నెట్ఫ్లిక్స్లోనూ డౌన్లోడ్ చేసి చూడాలో ఇట్లాంటివి ఇచ్చి వాడిని ప్రమోట్ చేసి వాడిని రేపు రచ్చగొట్టకండి. ఇట్లాంటి సినిమాలని భారతదేశంలో కూడా ఆదరిస్తారు, సో వీళ్ళకు కూడా ఈ కల్చర్ని నేర్పిద్దామనే విధంగా వెళ్తున్నారు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, సో వాళ్ళకి మనం ఆదరణ ఇవ్వకూడదు. సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఫైనలీ ఒరే నెట్ఫ్లిక్స్, ఆఖరికి మా విక్టరీ వెంకటేష్ను కూడా ఈ విధమైన గబ్బు పురాణంలో దింపేశావు కదరా.